ఓకే, ఇప్పుడు మంత్రాలకు తీసుకున్నట్లయితే ఎలాంటి మంత్రాలు జపిస్తే మనం తరిస్తూ ఉంటారు? అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఉగ్ర మంత్రాలు ఉంటాయి, శాంత మంత్రాలు ఉంటాయి, ఎలాంటి మంత్రాలు చూస్ చేసుకో? ఇప్పుడు రెగ్యులర్గా ఆడవాళ్ళ ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు, ఆడవాళ్లకు ఎలాంటి మంత్రాలు చేస్తే బాగుంటుందంటారు? ఇప్పుడు రెండు విషయాలు ఉన్నాయి, ఇందాక చెప్పాను, మంత్రం వేరు, ఉపాసన వేరు, భక్తి వేరు. ఈ మూడు కలుస్తున్నాయి ఒకచోట. కానీ మామూలుగా గృహిణులు ఉన్నారు, ఏదో వంట వార్పు చేసుకుంటారు, వాళ్ళు లక్ష్మీ క్షీరసముద్రాత్మనీయాం శ్రీరంగ ధామేశ్వరీం శ్లోకాలు చదువుకున్నా సరిపోతుంది, లలితా సహస్రనామం చదువుకుంటే సరిపోతుంది, ఖడ్గమాలు చదువుకుంటే సరిపోతుంది. కానీ కొంతమందిని అమ్మవారు సెలెక్ట్ చేసుకుంటుంది, వాళ్ళకి దీంతో పెద్ద తృప్తి ఉండడు, అలాగని ఏదో సాధించాలన్న తపన కాదు, ఇంకేదో ఉపాసన చేయాలని. అప్పుడు ఒక గురువు వస్తాడు వాళ్ళ దగ్గరికి, మనం వెతుక్కోం, నా గురువు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. వాళ్ళకు కూడా వాళ్ళ విద్య విస్తరించాలి అన్న తపన ఉంటుంది, వెతుక్కుంటారు ఎవరు, ఎవరి వల్ల ఇది విస్తరిస్తుంది అని వచ్చి ఇచ్చారు. లేకపోతే నేను మామూలు కాలేజీ కుర్రాడినే, 25 ఏళ్ళప్పుడు వచ్చాను మా ఇంటికి. సో అంచేత మంత్రం తనంతర తను వస్తుంది, లేదా కళల్లో వస్తుంది కొంతమంది, ఒక అక్షరాలు కనబడతాయి కొంతమందికి, ఉపాసన చెయ్యండి. అది ఉగ్ర మంత్రమా కాదా, నువ్వు చెయ్యొచ్చా చేయకూడదా అన్నప్పుడు ఒక గురువుని వెళ్ళి సంప్రదించవచ్చు, పర్వాలేదు అంతే. కాకపోతే మంత్ర ఉపాసన చేస్తేనే దేవత తరిస్తుంది అని అనుకోకూడదు. ఏ రకంగా ఆయన అమ్మా అని పిలిస్తే చాలు. ఇప్పుడు మామూలుగా పొలాల్లో పనిచేసుకుని ఉంటారు, పాలేళ్ళు ఉంటారు, రిక్షా వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎందుకు రావట్లేదు ఆలోచన మంత్ర ఉపాసన చేయాలి? వాళ్ళకి మోక్షం రాదా? ఎవరికి చోకా మేళ జోళ్ళు కుట్టుకునేవాడు ఏం మంత్రం పెట్టాలి? 3 అక్షరాలు. మీ ఎవరిని తీసుకున్నా కూడా జోళ్ళు కుట్టినవాడు, కుండలు చేసుకునేవాడు, బట్టలు నేసేవారు, వీళ్ళందరూ ఓహో అని ఉపాసన కాదే, ఒకే మంత్రం చెప్పుకున్నారు, నోటికి వచ్చింది విట్టల 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 అని చెప్పుకునేవారు అంతే. కాకపోతే చెప్పుకునేటటువంటి పద్ధతి, దాని వెనక అతను ఏ కోరిక లేకుండా తన్మయత్వంతో చెప్పుకునేవారు కాబట్టి వాళ్ళకి తెలిసింది. అంచేత ఏ మంత్రం చేస్తే దేవత తృప్తి చెందుతుంది అంటే దానికి ఇతమిద్ధంగా మనం చెప్పలేం. ఒకటి మాత్రం నిజం, మనం సరైనటువంటి ధర్మ మార్గంలో నడుస్తున్నప్పుడు ఆ దేవతే తన మంత్రం నీ నోటి నాలిక పైన వినబడాలి అన్న తపంతో నీ దగ్గరకు వస్తుంది. నాయన నా మంత్రం కొంచెం చెప్పు అన్న ఆలోచన ఇచ్చి ఓ మంత్రాన్ని తెలిగిస్తున్నాం. ఆ మంత్రం పుస్తకాల్లో ఉండకపోవచ్చు, ఆ మంత్రం చెప్పిస్తే ఏమొస్తుందన్న ఆలోచన కూడా తట్టకపోవచ్చు. 4 ఏళ్ల మనవరాలు నోటికి వచ్చిన మంత్రం దత్త 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 అంటుంది మా ఇంట్లో, దత్తాత్రేయుడు ఉన్నాడని కూడా తెలియదు, దత్త 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 అంటుంది. మేము ఏదో తత్త 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 అంటుంది అనుకున్నాం, తర్వాత తెలిసింది దత్త అన్నది. అందులో ఆనందాన్ని అనిపిస్తుంది, కానీ దత్తాత్రేయుడు వచ్చి నాకు వాక్శుద్ధిని ప్రసాదిస్తాడని తపన లేదా ఆ పిల్లకి? అటువంటి నిష్కల్మషమైనటువంటి మనస్సుతో ఏ శబ్దం పలికినా మాటే మంత్రం అని పాట కూడా ఉంది చూడండి, అలాగే ఏ శబ్దం పలికినా అది మంత్రమే అయిపోతుంది. ఏది పలికితే నిన్ను రక్షిస్తుందో అదే మంత్రం, పదే పదే ఉచ్చరించుకుంటూ ఉండేది. అంటే అది గొప్ప ఉపాసన చేసి మహాషోడశ చెప్పాలి, పంచదశ చెప్పాలి అక్కర్లేదు, దానికని కొంతమంది ఉన్నారు పుట్టినవాడు. మనం మనకి ఏది అవకాశం వచ్చిందో దాన్ని సద్వినియోగపరచుకుంటే, ఇప్పుడు మీకు చేతికి 100 రూపాయలు ఇచ్చారనుకోండి, సద్వినియోగపరుచుకుంటే మళ్ళీ 1000 రూపాయలు ఇస్తారు, 100000 రూపాయలు ఇస్తారు సద్వినియోగపరుచుకుంటే. అలాగ మనం మన ఇచ్చినటువంటి జీవితాన్ని సద్వినియోగపరుచుకుంటే అమ్మవారే వచ్చి మంత్రాలు ఇస్తుంది, దాంట్లో సందేహం లేదు. ఓకే గురుగారు, కొంతమంది అనారోగ్య సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు, వాళ్ళు ఎటువంటి నియమాలు పాటిస్తే, అంటే పూజా కార్యక్రమాల దృష్ట్యా ఎటువంటి నియమాలు పాటిస్తే వారితో పాటు వారి ఇంట్లో కూడా ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి?
దీనికి లలితా సహస్రనామంలో అనేక పరిష్కారాలు ఉన్నాయి. లలితా సహస్రనామం 365 లైన్లు, దాంట్లో కొన్ని వాక్యాలు మన శరీరంలోని కొన్ని భాగాల్ని, ఆ భాగాల వెనకాతలున్నటువంటి ఒక తేజస్సును ఉద్దేశించుకున్నది. పీడనొప్పులు ఉన్నాయి. మాణిక్యం ఒకటి ఆకార జానుద్వయ విరాధిత ఆలయం. జాను అంటే మోకాడు, అంటే జానువుల్లో ఉన్నటువంటి ఓ శక్తి, లేమ్మా నాకు కాళ్ళు నొప్పి పెడుతున్నాయి నువ్వు పడుకుంటేనని ఆవిడతో మాట్లాడుతున్నాను. అంచేత ఆ వాక్యాన్ని ప్రతి లైన్ ముందు వెనక పెట్టి సంపుటీకరణ చేసి 90 రోజులు చదివి పారాయణ చేస్తే ఏమి నైవేద్యాలు అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు. పారాయణ చేస్తూ ఇలాగ చేతులు క్రాస్ చేసి మోకాళ్ళ మీద పెట్టుకుని చేస్తే తప్పుతుంది వీపు నొప్పి. మూలాధారాంబుజారుడ పంచభక్త ఆశ్రయించ బ్లడ్ ప్రెషర్ దంశోజ్వల అక్షమాలాది ధర రుధిర సంస్థిత మేధస్సు మేధోనిష్ట మధుప్రీత బంధిన్యాసన్విత. ఒకటేమిటి, అన్నిటికీ కామేశ్వర ముఖాలు ఒక కల్పిత శ్రీ గణేశ్వర కామేశ బద్ధ మాంగళ్య సూత్ర సోవిధ గంధర మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ. డబ్బులకి ఉద్యోగానికి అలాగా ప్రతి సమస్యకి పరిష్కారం అక్కడుంది. దాన్ని ఎలా చెయ్యాలో శాస్త్రంలో చెప్పబడింది. ఆ ప్రకారం చేయగలిగితే ఆ మంత్ర ఆ వాక్యంలో ఉన్నటువంటి శబ్ద తరంగాల వల్ల ఒక అద్భుతం జరిగి మనలో ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ స్కిన్ డిసీజ్ ఉందనుకోండి, పాయసాన్న ప్రియాత్వక్స్థా పతులోక భయంకరి త్వక్ చర్మం, అక్కడ తులసాకు రసము చందనపు ఆయిలు పసుపు రాస్తూ ఇలా రాస్తూ ఆ లైన్తో సంపుటీకరణ చేసి లలితా సహస్రనామం చదువు 90 రోజుల్లో అది నయం అవుతుంది చాలామందికి. కాకపోతే ఇక్కడ ఏమిటంటే మొట్టమొదటి రోజే మీకు ఆ కోరిక ఉండాలి, అమ్మ ఈ రోగం ఏదో వచ్చింది కాస్త బాధ పెడుతుంది, ఆయన ఏదో గురువు గారు చెప్పారు సంపుటీకరణ చేయమని చేస్తున్నాను కాస్త చూసుకో తల్లి అని చెప్పుకోవాలి. నెక్స్ట్ డే నుండి అమ్మాయి ఎంత అద్భుతమైన అవకాశం ఇచ్చావు నాకు ఈ రోగం ద్వారా, ఇంత గొప్ప మంత్రాన్ని నీ చెప్పుకుంటున్నాను 90 రోజులు అవకాశం ఇచ్చావని ఈ సమస్యని ఒక అవకాశం కింద తీసుకోవాలి. అక్కడే మనం కొంచెం మన దీన్ని దాటాలి. అలా చేయగలిగినప్పుడు చాలామందికి మా వాళ్ళకి 90 రోజుల్లో ఉండడం. అందులో సమస్యల్లో మానసిక సమస్య వారాహి, వారాహి మంత్రం మానసిక సమస్యలకు మంచిది. వాక్కు సరిగ్గా 5 ఏళ్ళైనా 6 ఏళ్ళైనా పలకలేకపోతున్నారు, వాగ్దేవత మంత్రం ఉంది. ఇక్కడ ఒక మంత్రం కంఠం దగ్గర పెట్టుకుని ఒక మంత్రం చెప్తారు. ఇవన్నీ ఫలిస్తాయి. మంత్రానికి చింతకాయలు రాలుతాయా అంటారు, కానీ అరటి చెట్టు నుండి చింతకాయలు రాలుతాయంటాను నేను. చింత చెట్టు నుండి రాస్తే నా గొప్పతనం ఉంది, అరటి చెట్టు తీసుకుంటే దాని నుండి చింతకాయలు రావచ్చు. అంత గొప్ప బలం ఉంది మంత్రంలో. కానీ దాన్ని చేసే ఉపాసనా విధానం అన్నది ఒక గురువుల దగ్గర నేర్చుకుని అది నాకు అవసరమా అని నిర్ణయించుకుని మీరు చేయగలిగితే తప్పకుండా సిద్ధిస్తుంది. ఇప్పుడు మానసిక సమస్యలు దూరం కావటానికి మంత్రం చెప్పారు, ఒక్కసారి మళ్ళీ మా వీక్షకుల గురించి ఒకసారి చెప్పండి. మానసిక సమస్యలు అన్నది చంద్రమా మనసోజ్జాత చక్షో సూర్యో అజాయ, చంద్రుడు మనస్సుకి అధిపతి. సో డిప్రెషన్ అనేది ఇంగ్లీష్లో చెప్పాలంటే లూనాటిక్ అంటారు, లూనార్ ఎనర్జీ తగ్గినందువల్ల వచ్చినది డిప్రెషన్. మనలో చాలామంది ఆకాశం కేసు చూసిన వాళ్ళు తక్కువ, పొద్దున్నే లేస్తారు బ్యాగ్ పెట్టుకుంటారు కాఫీ గ్లాస్ చేతులు పెట్టుకుంటారు కారు ఎక్కుతారు వెళ్ళిపోతారు, మళ్ళీ రాత్రి ఎప్పుడో వస్తారు. ఆకాశం కేసు కూడా చూడవు. ఆ చంద్రుడి కేసు ఎంతమంది చూస్తున్నారు రోజులు చెప్పండి? చాలా తక్కువ. పౌర్ణమి నాడు కూడా అబ్బాయి ఎంత బాగుందో చంద్రుడు అనుకోగలిగినప్పుడు ఆ చంద్రకిరణాలు మనవి పడతాయి. ఇది లేనప్పుడు మానసిక పరిష్కారం ఈ డిప్రెషన్కి గొప్ప అద్భుతమైన పరిష్కారం ఏమిటంటే సిల్వర్ అంటే వెండి గ్లాస్తో పాలు, ఇక్కడ చూడండి వెండి మళ్ళీ చంద్రుడికి కనెక్ట్ చేస్తుంది, పాలు తెల్లదనం వెన్నెల, పౌర్ణమి ఆ రోజు పౌర్ణమి అవ్వాలి, రాత్రి పౌర్ణమి అవ్వాలి, ఆ రాత్రి ఘడియల్లో ఈ వెండి గ్లాసు ఆ చంద్రుడి వెన్నెల పడే దగ్గర ఉంచి ఓ 2 స్పూన్లు తేనె వేసి ఓ చిటికెడు పచ్చకర్పూరం, తేనె ఎందుకు కంపాషన్ దయ, పచ్చకర్పూరం ఎందుకు మన క్యారెక్టర్ నుండి వచ్చేటువంటి మంచి సువాసన, దానికి సంకేతంగా వేసి ఓ లలితో ఒక విష్ణు సహస్రనామం ఒక మంత్రము
ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓ గంట చెప్తారు. ఈ యొక్క పాలని ప్రసాదం కింద ఆ వ్యక్తికి ఇస్తే 8 పౌర్ణములు అంటే 7.5 నెలలు చేస్తే ఆ యొక్క డిప్రెషన్ తగ్గుతుంది అని చెప్పారు. అదొకటి. వారాహి మంత్రం అని ఒకటి ఉంది, ఎవరికైనా కావలిస్తే మేము పంపిస్తాం ఆడియో. అది పెట్టుకోవడమే, ఇంట్లో 24 గంటలు వింటూ ఉండడమే. దాంట్లో ఉన్నటువంటి శబ్ద తరంగాలు టహ 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 ట హుం ఫట్ స్వాహ అని, ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి వికారాల్ని తొలగించి ఆ మానసిక ప్రశాంతతని చేకూరుస్తాయి. అలాగే అనేకం ఉన్నాయి. చండీ మంత్రం ఉంది, మణిపూరం దగ్గర వర్క్ చేస్తుంది. దుర్గా యంత్రం అని ఒకటి ఉంది, ఆ యంత్రాన్ని తల కింద పెట్టుకుని పడుకున్నా కూడా కొన్ని కొంతమందికి సమస్యలు తీరాయి. మానసిక సమస్యలకి పరిష్కారము అంటే ఒక మంత్రం అని కాదు, అనేక మంత్రాలు ఉన్నాయి. అన్నిటినీ కలబోసింది లలితా సహస్రనామం. అది రోజు చదువుకోమనండి, అది ప్రశాంతత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు చాలా